మూడవ ప్రపంచ యుద్ధానికి తెరలేపద్దు, అణ్వస్త్ర దాడికి తెర తీయద్దు. ఇది పుతిన్ తాజాగా అడిగినటువంటి ప్రశ్న. ఎందుకని, యూరోపియన్ దేశాలు, నాటో దేశాలు 40 దేశాల ఇప్పుడు మొత్తం కలిపి భాగస్వామ్యం అయ్యి లేటెస్ట్గా ఏం చేస్తున్నారు, ఉక్రెయిన్కి ఎడతెరిపి లేని సరఫరా. బ్రిటన్ మొన్న చెప్పినట్టుగా వచ్చే ఏడాది ఎండింగ్ దాకా, ఇంకా తర్వాత కూడా కంటిన్యూ చేయించాము. ఆఫ్ఘనిస్తాన్కి సుదీర్ఘకాలం పాటు రష్యాకి ఆర్థికంగా దిగాలు పడిపోయి ఆయుధాల పరంగా తగ్గిపోయేలాగా దెబ్బతీసినటువంటి కుట్రని అమెరికా ఇప్పుడు రష్యా మీద ఉక్రెయిన్ అడ్డం పెట్టి చేస్తుంది. ఉక్రెయిన్ సర్వనాశనం అవుతున్నా సరే ఆయుధాలు ఇచ్చిన వెళ్ళి కొట్లాడు కొట్లాడు కొట్లాడని చెప్తూ ఉక్రెయిన్ గెలిచింది రష్యా ఓడిపోయింది, ఉక్రెయిన్ గెలిచింది రష్యా ఓడిపోయింది అన్నటువంటి ఒక గోబెల్ తరహా ప్రచారాన్ని జనం మీదకి తీసుకెళ్లే ప్రయత్నం పాశ్చాత్య దేశాలు చేస్తున్నాయి. ఇంకోవైపున ఆయుధాల మీద ఆయుధాలు పంపిస్తూనే ఉన్నారు. ఇదే తాజాగా పుతిన్ చేసినటువంటి హెచ్చరిక. మూడవ ప్రపంచ యుద్ధం వైపుకి తీసుకువెళ్ళొద్దు. ఇప్పటిదాకా సప్లైలు చేస్తున్నటువంటి ట్రైన్స్ మీద దాస్తున్నటువంటి సెంటర్లన్నీ ధ్వంసం చేస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో సప్లై చేసే దేశాల మీద దాడికి వెళ్ళిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే నా దేశపు సార్వభౌమాధికారాన్ని నాశనం చేయడానికి నా ఎదురుగుండా ఒకడొచ్చి కూర్చుంటే చూసి చూడనట్టు వదిలేస్తే భారత్ ఎదుర్కొన్న పరిస్థితి, చైనాతో, పాకిస్తాన్తో, ఆఫ్ఘనిస్తాన్తో, చుట్టూ ఉన్న దేశాలతో ఎదుర్కొన్న పరిస్థితే రష్యాకు వస్తుంది. అలా రావాలన్నటువంటిదే అమెరికా ప్రయత్నం. అమెరికా మీదకి అట్లా తీసుకొస్తే మాత్రం ఒప్పుకోదు. అమెరికాకి సద్దాం హుస్సేన్తో ప్రాబ్లం అంటే ఆ దేశానికి వెళ్ళి చంపొస్తుంది, లేదంటే కనుక బిన్ లాడెన్తో ప్రాబ్లం అంటే ఆ దేశానికి వెళ్ళి చంపొస్తుంది. తన దేశం దగ్గరికి దరిదాపుల్లో కూడా రాకూడదు, కానీ వీడు మాత్రం అన్ని దేశాల దగ్గరికి పోతాడు. అదే తాజాగా పుతిన్ చేసినటువంటి హెచ్చరిక. ఇక్కడ పుతిన్ అణువ్యూహం చాలా సీరియస్గా ఉంది. ఇందులో కల్పీర్ క్షిపణి SSS-30, దీన్ని ఉపరితల నుంచి సముద్రం నుంచి ప్రయోగించవచ్చు, 1500 నుండి 2500 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలు చేధిస్తుంది. ఇస్కండర్ M క్షిపణి లాంచర్, ఇది ఉపరితలం నుండి ఉపరితలానికి 400 నుంచి 500 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదిస్తుంది. చిన్న అణుబాంబును అయినా ప్రయోగిస్తే ఉక్రెయిన్ మీద యుద్ధంలో గేమ్ చేంజర్గా మారి ఓడిపోయే దుస్థితి రాదని పుతిన్ భావిస్తున్నట్టుగా వాషింగ్టన్లోని కార్నెజీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ ఫేస్లో అణు నిపుణుడు జేమ్స్ యాక్షన్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి శక్తివంతమైన బాంబులు ఉండి ఓటం ఎందుకు చెందుతుంది, వీళ్ళు రెచ్చగొడుతున్నారు అణుబాంబు అది వేయాలి అన్నటువంటి. అప్పుడు అణుబాంబు అది వేస్తే కనుక ప్రపంచ దేశాలన్నీ రష్యా మీద దాడి చేయొచ్చు అన్నటువంటిది అమెరికా వ్యూహం.